హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మళ్ళీ కొత్త 10 ప్రాపర్టీస్తో అయితే రావడం జరిగిందండి. ఈ 10 ప్రాపర్టీస్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక, వన్ టౌన్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం, అట్లాగే భవానీపురంలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి చూస్తున్నామండి. తర్వాత మూలపాడులో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్, అలాగే దేవీనగర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్, గవర్నర్పేటలో కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి అయితే చూస్తున్నామండి, అలాగే సత్యనారాయణపురంలో రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి చూస్తున్నాము, అలాగే భవానీపురంలో కూడా రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇంకోటి చూస్తున్నాము. తర్వాత గుణదల్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి, అది కొత్తది. అలాగే ఆటోనగర్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూసుకుంటాం, అట్లాగే ప్రసాదంపాడులో రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం. సో టోటల్గా ఈ 10 ప్రాపర్టీస్ అయితే ఈరోజైతే మనం వీడియోలో అయితే చూసుకోబోతున్నామండి. మనకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే మీకు దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మొత్తం వీడియో అంతా చూసినట్లయితే మీకు మొత్తం వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే వస్తాయన్నమాట, లభిస్తాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి 1 డే బిఫోర్ తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ఆ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు, అండ్ వివరాలు కూడా అందజేస్తారండి. అట్లాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి, మన వేరే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇది ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే కనుక ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో కనుక చూసినట్లయితే కానీ, ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే కానీ ప్లీజ్ మర్చిపోమాకండి, ఫాలో అవ్వండి. సో ఇప్పుడు వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే మనం చూడబోతున్నామండి వన్ టౌన్లో కేవిఎన్ కాలేజీ దగ్గర వచ్చిన G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం. ఈ హౌస్ మనకి రెంటల్ పర్పస్ హౌస్ అండి. పర్ మంత్ 33,000 రూపాయలు రెంట్లు వచ్చే హౌస్ అన్నమాట. ఎవరైతే విజయవాడ సిటీలో రెంట్ల కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒక బెస్ట్ ఆప్షన్ ఈ ప్రాపర్టీ అయితే. వన్ టౌన్ కేబెన్ కాలేజీ దగ్గర అయితే రావడం అయితే జరుగుతుందండి. 103 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. 972 SFT అయితే ఫ్లోర్ వైజ్ అయితే ఉంటుంది. మనకి వెడల్పు లోతు కనుక చూసుకున్నట్లయితే వెడల్పు 25, లోతు 39 అయితే ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఫేసింగ్ అండి, సౌత్ ఎంట్రన్స్, ఈస్ట్ గుమ్మాలు. పర్ మంత్ 33,000 రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయి. రేట్ వచ్చేసరికి 1,30,00,000 రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రపోజల్ రేట్. నెగోషియబుల్ అయితే ఉంది, కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటారో స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మీరు విజిటింగ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే మనం భవానీపురంలో వచ్చిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 121 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. G+1 పాత ఇల్లు అండి. కింద వచ్చేసరికి 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసేసరికి 1 BHK అయితే వస్తుంది. వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో అయినా భవానీపురంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది. రేట్ వచ్చేసేసరికి మనకి 1,20,00,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ప్రాపర్టీ విజిటింగ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూడబోతున్నామండి మూలపాడు గ్రామంలో వచ్చిన 5 సెంట్ల స్థలం అయితే చూస్తున్నామండి. ఈ స్థలం మనం చూడబోయే ముందు మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను. ప్రజెంట్ అయితే మనం మూలపాడు క్రికెట్ స్టేడియం వైపు ఉన్న 5 సెంట్ల స్థలం అయితే చూస్తున్నామండి. ఈ స్థలం అయితే రిజిస్ట్రేషన్ స్థలం అనమాట. ఈ స్థలంలో మనకి ఒక రేకుల షెడ్ అయితే ఉందండి, అలాగే బోర్ అయితే ఉంది. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఆ రేకుల షెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. మనకి రేట్ వచ్చేసరికి 35,00,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. మూలపాడు గ్రామం, మన మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. నియర్ బై హైవేకి దగ్గరలో అయితే ఉంటుంది. ప్రాపర్టీ వచ్చి 35,00,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఫేసింగ్ వచ్చేసరికి రోడ్డు దక్షిణం వైపు రోడ్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SB అసోసియేట్ నజీర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే మనం చూస్తున్నామండి దేవీనగర్లో వచ్చిన
ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. 172 గజాలు, 3.5 సెంట్రల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 1 బెడ్రూమ్ అయితే ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసి అయితే 15 సంవత్సరాలు అయితే అవుతుందండి. రేట్ వచ్చేసరికి మనకి 1 కోటి రూపాయలు అయితే చెప్తున్నారు. ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి 24 అడుగుల రోడ్ అయితే ఉంది. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి 305 అని తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూడబోతున్నామండి గవర్నర్పేటలో వచ్చిన 10 సెంట్ల కమర్షియల్ బిల్డింగ్ అయితే చూస్తున్నాం. ఈ కమర్షియల్ బిల్డింగ్ మనకి తూర్పు ఫేస్లో అయితే ఉందండి. G+1 కమర్షియల్ బిల్డింగ్, 420 గజాలు అయితే ఉంటుందన్నమాట. గ్రౌండ్ అయితే మనకి 7 షాపులు అయితే వస్తాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే రెసిడెన్షియల్ అయితే ఉంది. ప్రతీ నెల 3.5 లక్షల రూపాయలు అద్దెలు వచ్చే ప్రాపర్టీ అండి. ఎవరైతే విజయవాడలో గవర్నర్పేటలో ఒక కమర్షియల్ ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ప్రాపర్టీ అని అయితే తెలియజేస్తున్నాను. మీకు రేట్ వచ్చేసరికి 10 కోట్ల రూపాయలు అయితే చెప్తున్నారండి. మీరు కనుక ఎస్బీ అసోసియేట్స్ తరపు నుంచి కనుక వెళ్ళినట్లయితే మీకు రేట్లో నెగోషియబుల్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్ నజీర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూడబోతున్నామండి సత్యనారాయణపురంలో వచ్చిన G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం. ఈ హౌస్ వచ్చేసరికి మనకి సత్యనారాయణపురంలో అయితే రావడం అయితే జరిగింది. 180 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 12 అడుగుల రోడ్డు అనమాట. పడమర ఫేసింగ్, కన్స్ట్రక్షన్ చేసి అయితే 7 సంవత్సరాలు అయితే అవుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండ్ సెకండ్ ఫ్లోర్ 2 BHK అండి. పర్ మంత్ వచ్చేసరికి మనకి 50,000 రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయి. రేట్ వచ్చేసరికి 1 కోటి 50 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. మీరు ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూడబోతున్నామండి భవానీపురం స్వాతి రోడ్ ట్రెండ్స్ బ్యాక్ సైడ్ వచ్చిన 8 పోర్షన్ల ఇల్లు అయితే చూస్తున్నాం. ఈ ఇల్లు వచ్చేసేసరికి మనకి 183 గజాల్లో తూర్పు ఫేస్లో కన్స్ట్రక్షన్ అయితే జరగడం అయితే జరిగిందండి. ఉత్తరం ఫేసింగ్లో అయితే పోర్షన్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. మొత్తం కింద 4 పోర్షన్లు, ఫస్ట్ ఫ్లోర్ 4 పోర్షన్లు అయితే ఉంటాయి. పర్ మంత్ 50,000 రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయండి. 8 పోర్షన్లు కూడా మొత్తం కూడా ఆక్యుపై అయితే అయిపోయాయి అన్నమాట. రెంటర్స్ అయితే ఉంటున్నారు. సో ఎవరైతే విజయవాడలో భవానీపురం ఏరియాలో రెంటల్ హౌస్ గురించి, అంటే రెంటల్ వచ్చే హౌస్ గురించి చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ హౌస్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తున్నానండి. రేట్ వచ్చేసేసరికి 1 కోటి 80 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. 183 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ రెంటల్ పర్పస్ హౌస్ మనకి భవానీపురం స్వాతి రోడ్ బ్యాక్ సైడ్ ట్రెండ్స్ బ్యాక్ సైడ్ రావడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ ఎయిట్ నజీర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూస్తున్నామండి గుణదల్లో వచ్చిన G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం. ఈ హౌస్ వచ్చి న్యూ కన్స్ట్రక్షన్ అండి. గుణదల సాయినగర్లో అయితే రావడం జరిగింది. పడమర ఫేసింగ్ అండి. 121 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. G+2 ఇండిపెండెంట్ హౌస్ అనమాట. రేట్ వచ్చేసరికి 1 కోటి రూపాయలు అయితే చెప్తున్నారండి. ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి 304 అని తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ సెట్ నజీర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూస్తున్నామండి విజయవాడ ఆటోనగర్లో వచ్చిన కమర్షియల్ బిల్డింగ్ అయితే చూస్తున్నాం. ఈ కమర్షియల్ బిల్డింగ్ వచ్చేసరికి పర్ మంత్ 2.5 లక్షల రూపాయలు రెంట్ అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైతే మరిన్ని వీడియోస్ అయితే మీకు ముందు తీసుకుని వస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి 11 సెంట్రల్ అయితే ఉందండి. 2.5 లక్ష రెంట్ అయితే వస్తుంది. G+2 బిల్డింగ్ అనమాట. ఆటోనగర్లో పాత ఆటోనగర్ విజయవాడలో అయితే రావడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసేసరికి 4.5 కోట్ల అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంది. కమర్షియల్ బిల్డింగ్ పాత ఆటోనగర్ విజయవాడలో అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ ఇట్ నజ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూస్తున్నామండి అద్దె వచ్చే ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. పర్ మంత్ 90,000 అద్దెలు వచ్చే ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ప్రసాదంపాడు బల్లెంవారి స్ట్రీట్ దగ్గరలో అయితే వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనమాట. ఇల్లు 250 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. G+4 అండి. బ్యాంక్ లోన్తో ఈ ప్రాపర్టీ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 24 అడుగుల రోడ్డు అయితే ఉందండి. రేట్ వచ్చేసరికి 3 కోట్ల 50 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉందండి.
గ్రూప్ హౌస్ సెగ్మెంట్ ఇది. టోటల్ గ్రూప్ హౌస్ మొత్తం కూడా మనకి 254 గజాల ప్రాపర్టీ అయితే అమ్మడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి VIJ 300 అని కనుక తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్. థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు. మీకు అయితే ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకైతే ఈ యొక్క 10 బెస్ట్ ప్రాపర్టీస్ అని అయితే అనుకుంటున్నాను. మీకు గనక ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ఒక ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే కనుక ఆ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఆ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి. అట్లాగే మీకు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే 1 డే బిఫోర్ తెలియజేయండి. ఖచ్చితంగా అయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఆ ప్రాపర్టీని విజిట్ చేపిస్తారు. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ కానీ మన ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే మీరు మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. సో లైక్ ఇవ్వండి, అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేనైతే మళ్ళీ రేపు బెస్ట్ ప్రాపర్టీస్ ఒక 10 ప్రాపర్టీస్ తీసుకుని మళ్ళీ రేపు అయితే కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్సీ నజీర్.